మండలం అనకాపల్లికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకునే ఘన స్వాగతం లభించింది. మరి కాసేపట్లో కూడా అనకాపల్లిలో వారాహి విజయబేరి సభలో పవన్ పాల్గొంటారు. ఇక రేపటి ఎల్లమంచిలి బహిరంగ సభకు రద్దయింది. అనకాపల్లి సభ తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్లనున్నారు. 9న జరిగే ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అనకాపల్లి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. మరి కాసేపట్లో అనకాపల్లిలో జరిగే వారాహి విజయబేరి సభలో కూడా పవన్ పాల్గొనబోతున్నారు. ఇక రేపటి ఎలమంచిలి బహిరంగ సభకు రద్దయినట్లు తెలుస్తుంది. అనకాపల్లి సభ తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్లనున్నారు. 9న జరిగే ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు. కొద్దిసేపటి క్రితమే అనకాపల్లి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం కూడా లభించింది. మరి కాసేపట్లో కూడా వారాహి విజయబేరి సభలో కూడా పవన్ పాల్గొంటారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా. శ్రీనివాస్, ఇంకెంతసేపట్లో వారాహి విజయబేరి సభ ప్రారంభం కాబోతుంది? పవన్ ఎన్ని గంటలకు అక్కడ చేరుకునే అవకాశాలున్నాయి? ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టిన పరిస్థితి. దానిలో మొదటిసారిగా కూడా అనకాపల్లిని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. అనకాపల్లిలో ఇక్కడే హెలిప్యాడ్ దగ్గర ఇప్పుడే ఆయన హెలికాప్టర్ దిగి హెలిప్యాడ్ దగ్గర చేరుకున్నారు. ప్రజలంతా కూడా ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంటూ కొన్ని నినాదాలు చేశారు. సీఎం రమేష్, కొంటాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, అదేవిధంగా బుద్ధ నాగ జగదీష్, క్రియాశీలక నేతలందరూ కూడా ఆయనకి పుష్ప గుచ్చాలు అందించి ఘన స్వాగతం అయితే పలికారు. అయితే ప్రధానంగా ఇక్కడ నుంచి హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు, విజయబేరి సభ వరకు కూడా మొదటగా అయితే ర్యాలీ నిర్వహిద్దామని అనుకున్నారు. అనూహ్య కారణంగా అంటే కొన్ని బ్లేడ్ బ్యాచ్లని డిస్టర్బ్ చేస్తారని, ఇబ్బంది పెడతారని వైసీపీ మోకలని ఇందాక వాలంటీర్లు మనకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో భద్రతా వైఫల్య దృష్ట్యా డైరెక్ట్ గా కారులో నేరుగా వారాహి దగ్గరికి వెళ్ళి అక్కడ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అదేవిధంగా చూసుకుంటే మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కాన్వాయ్ కూడా సిద్ధం అవుతా ఉంది. జస్ట్ అంటే ఒక అరగంట లేదా పావు గంటలోనే ఇక్కడ నుంచి కాన్వాయ్ బయలుదేరడం, మరొక 45 నిమిషాలు మాక్సిమం హైయెస్ట్ టైం సభ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే అనంతరం కూడా ముందుగా ప్రకటించిన దాని ప్రకారం అనకాపల్లి చూసుకున్న వెంటనే ఎలమంచిలు రేపు కూడా ఆయన షెడ్యూల్లో పెట్టారు. కానీ అనూహ్య కారణంగా కూడా దానిలో కూడా ఆయనకి రేపు ఈ ఒక్కరోజు సభ చూసుకుని పిఠాపురం వెనక్కి వెళ్ళిపోతున్నారనే సమాచారం అయితే మనకు ఉంది. ఎలమంచిల సభ కూడా క్యాన్సిల్ అయిందని కూడా తెలియవస్తా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ విడతలో కూడా ఆయన పూర్తిగా విశాఖ సౌత్, పెందుర్తి తదితర నియోజకవర్గాల్లో, అలాగే లోకం మాదిరి కంటెక్ట్ చేస్తా ఉన్న వెల్లిమరి నియోజకవర్గం, విజయనగరం జిల్లా, ఇలా 23 కూడా నెక్స్ట్ విజిట్ లో పర్యటిస్తారు. ఇదే ఉత్తరాంధ్రలో కూడా మనకు కొంత సమాచారం ఉంది. అయితే ఇప్పుడు ఎలమంచిది ఎందుకు క్యాన్సిల్ అయింది అనేది కూడా తెలియవలసిన అవసరం అయితే ఉంది. అలాగే ర్యాలీ కూడా ఎందుకు క్యాన్సిల్ అయింది అనే దాని మీద కూడా ఇక్కడ ఆల్రెడీ జన సైనికులు ఆలోచన చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా సభ సజావుగా సాగి పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకైతే మాత్రం కొంటాల రామకృష్ణ వర్గీయులే కావచ్చు, బుద్ధ నాగ జగదీష్, పేలా గోవింద సత్యనారాయణ, మొత్తం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే సభ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. Right. Thank you, Srinivas.